ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్లైకన్ పైన యాప్ చేసి ఆల్ పైన యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసాం అని టైప్ ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు యూట్యూబ్ చావు ఫ్రెండ్స్ ఇకపోతే మన దగ్గర ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది అనమాట అయితే ఒక్కొక్కసారి మనం ఆధార్ కార్డ్ దిగేటప్పుడు మనకు సంబంధించిన ఫోటో సరిగా క్లారిటీగా రాదనమాట లేదనుకుంటే మీ యొక్క ఆధార్లో ఉన్నటువంటి ఫోటోని ఆటోమేటిక్గా మీకు మీరే చేంజ్ అనేది చేసుకోవాలి అనుకోండి అలాంటప్పుడు నేను ఒక సింపుల్ మెథడ్ అయితే చూపిస్తాను దీని ద్వారా మీకు సంబంధించిన ఆధార్లో ఉన్నటువంటి ఫోటోని ఇప్పుడు ఒకే ఒక్క క్లిక్తో మరి లేటెస్ట్ ఫోటోని ఈజీగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట అది కూడా మీ యొక్క మొబైల్తో కావచ్చు పీసీతో కావచ్చు రెండింటిలో సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇది చూడండి దీనికోసం ఏం చేయాలి ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం అది జరుగుతుంది అనమాట మరి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క ఆధార్ యొక్క ఫోటోని మీరు చైన్ చేసుకోవాలనుకోండి నేను డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ యొక్క లింక్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది అఫీషియల్ గా గవర్నమెంట్ యొక్క వెబ్సైట్ అనమాట సింపుల్ గా లింక్ పైన క్లిక్ చేసుకున్న మరుక్షణమే మీరు ఈ పేజ్ కి అయితే వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా మీరు ఇండియన్ రెసిడెంట్ నాన్ రెసిడెంట్ అన్న అని మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇందులో మీరు ఇండియన్ రెసిడెంట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇది కంపల్సరీగా మీ యొక్క ఆధార్ కార్డ్ తో అప్ అయి ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ మీకు సంబంధించిన ఏదో ఒక ప్రజెంట్ టెంపరీ కోసం మొబైల్ నంబర్ తో పాటుగా ఈ క్యాప్షా కొన్ని ఎంటర్నెట్ చేసుకోవాల్సి ఉండదు నేను రెండు ఎంటర్నెట్ చేసుకుంటాను చూడండి ఈ మీరు టెంపరీ పర్పస్ మీకు ఓటీపీ రావడానికి మీకు సంబంధించిన మొబైల్ నంబర్ తో పాటుగా ఈ క్యాప్చా కోడ్ ని ఎంటర్నే చేసుకుని తర్వాత సెండ్ ఓటీపీ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట ఈ విధంగా మీరు సింపుల్ గా సెండ్ ఓటీపీ ఆప్షన్ క్లిక్ అనే చేసుకోండి మీ యొక్క మొబైల్ నంబర్ కి ప్రజెంట్ అయితే ఒక టెంపరీ ఓటీపీ అయితే వస్తుందనమాట ఆ ఓటీపీని సింపుల్ గా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి నేను ఆ ఓటీపీని ఇక్కడ ఇంటర్నెట్ చేసుకుంటాను చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా ఎంటర్ చేసుకొని మీరు సబ్మిట్ ఓటీపీ అండ్ ప్రొసీడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట దీనిపైన క్లిక్ అనేది చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత పైన మీకు అప్డేట్ ఆధార్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు పెన్సిల్ ఐకాన్ ఉంటూ కనిపిస్తుంటుంది దీని పైన మీరు క్లిక్ అనేది చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం ఎంటర్ చేస్తారంటే యాజ్ ఇట్ ఈస్గా గా ఇక్కడ మీరు డాక్యుమెంట్ బేస్డ్ అప్డేట్ ఆధార్ పైన మీరు క్లిక్ అనే చేసుకోండి తర్వాత గా మీరు ఏమి ఇచ్చేయద్దు ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్లో ఏదైతే పేరు ఉంటుందో అదే పేరుతో పాటుగా అదే ఆధార్ కార్డ్ ని ఇక్కడ ఇంటర్నెట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట దీంతో పాటుగా ఇక్కడ మీరు ఏమి ఏమిచ్చేయద్దు ఇక్కడ నుంచి మీరు నేమ్ని కరెక్షన్ చేసుకోవాలా మీరు జెండర్ ని కరెక్షన్ చేసుకోవాలా డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేసుకోవాలా మొబైల్ నంబరా లేదా మెయిల్ ఐడినా లేదా అడ్రస్సా లేదా బయోమెట్రిక్ మనం ఇవన్నీ మీరు అన్చెక్ మార్క్ అయితే చేయండి మనకు కావాల్సింది ఓన్లీ ఫర్ మనకు ఫోటో చేంజింగ్ కాబట్టి మీరు ఓన్లీ ఫర్ బయో బయోమెట్రిక్ పైన మాత్రమే మీరు టిక్ మార్క్ చేసుకోండి ఆల్ ఫిల్ చేసి నుంచి ప్రొసీడ్ ఆప్షన్ చేస్తాను చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా మీరు ఆల్ డీటెయిల్స్ ఫిల్ చేసుకున్న తర్వాత కింద మీకు ప్రొసీడ్ ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఓన్లీ ఫర్ మీరు బయోమెట్రిక్ మాత్రమే ఉంచాల్సి ఉంటుంది తర్వాత మీరు ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎడిట్ కాదు అన్నట్టుగా మనకు ఒక పాపప్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది సింపుల్గా మీరు ఓకే ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా మనకు సంబంధించిన బయోమెట్రిక్స్ ఉండి చూడండి ఫింగర్ ప్రింట్స్ కావచ్చు దీంతో పాటుగా మన యొక్క ఫోటోగ్రాఫ్ మనకు రెండు చేంజ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మీకు ఎస్ ఉందో లేదో ఒక్కసారి మీరు ఈ విధంగా చెక్ అయితే చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రొసీడర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుందనమాట దీన్ని క్లిక్ అనేది చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఒక డిస్లామినర్ పేజ్ అయితే వస్తుంది అనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత సింపుల్గా పేజీని మీరు సింబల్ ఒకసారి చెక్ మార్క్ అయితే చేసుకోండి ఈ విధంగా చెక్ మార్క్ చేసుకుని తరుదా మనం ఇండియన్ రెసిడెన్స్ పైగా మనకు బయోమెట్రిక్ మనకు ఎడిట్ కావాలి కాబట్టి అంటే లైక్ దిస్ మన యొక్క ఫోటోగ్రాఫ్ చేంజ్ కావాలి కాబట్టి దీన్ని చెక్ మార్క్ చేసుకుని తరుదా సింపుల్గా మీరు సబ్మిట్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి ఈ విధంగా సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న మరుక్షణమే మనకు నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అయితే చేస్తుందనమాట రీడైరెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మీకు ఫస్ట్ వన్ ఆప్షన్ కనిపిస్తుంటుందన్నమాట దీని పరం అసలు మీరు క్లిక్ అనేది చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం ఎంటర్ చేస్తారంటే సింపుల్గా మీకు సంబంధించిన లైక్ దిస్ మీ యొక్క స్టేట్ ఏదొస్తుందో మీ యొక్క స్టేట్ని చూస్ అనేది చేసుకోండి తర్వాత మీకు సంబంధించిన డిస్టిక్ ఏ డిస్ట్రిక్ట్ వస్తే ఆ డిస్టిక్ మీరు ఈ విధంగా చూస్ అయితే చేసుకోండి తర్వాత మీకు సంబంధించిన ఏదొక పోస్ట్ ఆఫీస్ లైక్ దిస్ ఇక్కడ నుంచి నేను ఏదో ఒక పోస్ట్ ఆఫీస్ చూస్తేనే చేసుకోవడం జరిగింది మీ యొక్క టౌన్ విలేజ్ ఏదొస్తుందో మీరు అది సెలెక్ట్ అయితే చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే గెట్ డీటెయిల్ ఆప్షన్ మీరు వన్స్ క్లిక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు సింపుల్ గా గెట్ డీటెయిల్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మీకు హండ్రెడ్ రూపీస్ ఒక ఫీజు అయితే పే చేయమంటుందన్నమాట సింపుల్ గా మీరు ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు సింపుల్ గా మీరు ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఈ విధంగా మీకు సంబంధించిన ఆధార్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే రావడం జరుగుతున్నారు ఇప్పుడు ఏమవుతుందంటే ஆட்டோமேட்டிக்கா మీ ఇంటి దగ్గరే ఒక పోస్ట్ మ్యాన్ అయితే వస్తారు అక్కడ నుంచి మీకు సంబంధించిన ఫోటోని అప్డేట్ చేసుకొని బయోమెట్రిక్ తీసుకొని ఆటోమేటిక్గా వెళ్ళిపోతారన్నమాట విత్ ఇన్ మీరు జస్ట్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట ఈ విధంగా విత్ ఇన్ వన్ వీక్లో ఈ మొత్తం ప్రాసెస్ అయితే మీకు కమిటీ కావడం అనేది జరుగుతుంది అనమాట ఇకపోతే ఇలా కాదనుకోండి మీకు సెకండ్ వన్ ప్రాసెస్ ఏముంటుందంటే డైరెక్ట్ వన్ నియరెస్ట్ మీరు ఏదో ఒక ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళండి ఇన్ కేస్ మీకు ఇలా కాలేదనుకోండి అంటే అలా మీకు ప్రాసెస్ అర్థం కాలేదు ఇలా మీకు ఆప్షన్ అవైలబుల్లో లేదనుకోండి అలాంటప్పుడు సింపుల్గా మీరు నియరెస్ట్ ఏదో ఒక ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఏదో ఒక డాక్యుమెంట్ని అయితే తీసుకెళ్ళండి అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ విధంగా మీకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కావచ్చు లేదనుకుంటే మీకు సంబంధించిన బయోమెట్రిక్స్ని మీరు ఈ విధంగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మ్యాక్సిమం వీలంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామ్తో షేర్ నేర్చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్